తదుపరి రాశి కర్కాటక రాశి 2023వ సంవత్సరం కర్కాటక రాశి వారి యొక్క సంవత్సర ఫలితాలను మనం చూసుకుంటే ఈ సంవత్సరం రెండు భాగాల్లో మొదటి భాగం ఏప్రిల్ 17వ తారీఖు వరకు కర్కాటక రాశి వారికి శుభయుక్తమైనటువంటి గ్రహస్థితి నడుస్తుంది అంటే ఈ సంవత్సరం మేష రాశిలో నడిచేటువంటి రాహు దశమ స్థానం భాగ్యస్థిత బృహస్పతి సప్తమ శరేశ్వరుని యొక్క ప్రభావం నుంచి శని మార్పు జనవరి 17 నుంచి అష్టమ శని యొక్క దోషం అనేది కర్కాటక రాశి వారికి ప్రారంభమవుతుంది అందుకనే అష్టమ శని దోషం ఉన్నప్పటికీని దశమ స్థితిలో ఉన్నటువంటి గురు రాహుని యొక్క ప్రభావం వల్ల కర్కాటక రాశి వారికి ఏప్రిల్ వరకు ప్రతిపనలో సానుకూల పరిస్థితులు కలుగుతాయి మనోధైర్యంతో పనులన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తి చేసుకుంటారు దైవిక కార్యాచరణ సానుకూలంగా మారుతుంది విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉండే సంవత్సరంగా చెప్పుకోవచ్చు మరి ఈ రాశి వారికి దశమ స్థితిలోకి ఏప్రిల్ నుంచి గురువు యొక్క మార్పు మేషరాశిలోకి రావటం గురు రాహుల యొక్క ప్రభావం అష్టమ శనేశ్వరుని యొక్క దోషం కర్కాటకానికి ఈ సంవత్సరం కొద్దిపాటి ఇబ్బందులు పెంచేటువంటి సంవత్సరంగానే చెప్పుకోవచ్చు అయితే ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు ఏ పని ప్రారంభం చేస్తున్నప్పటికీ శనేశ్వరుని యొక్క అష్టమ శని యొక్క ప్రభావం వల్ల కొంత ప్రతికూల పరిస్థితులు ప్రతిపనలో కొంత ఆలస్యం ఒత్తిడి భారం శ్రమ కాస్త పెరిగేటువంటి పరిస్థితిగా చెప్పుకోవచ్చు అయితే దశమ స్థితిలో ఉన్నటువంటి రాహు దశమంలో ఉన్నటువంటి గురు రాహుల ప్రభావం వల్ల వ్యాపారస్తులు కానిండి స్పెక్యులేషన్స్ లాంటి వ్యవహారాలు కానిండి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి వ్యాపారంలో కానిండి నమ్మక ద్రోహాలు కాని నమ్మించి మోసం చేయడం కానిండి చీటింగ్లు జరగడం కానిండి పెట్టుబడి విషయాల్లో జాగ్రత్తలు పాటించడం ఈ సంవత్సరం చెప్పదగ్గ సూచన ఈ రాశి వారికి అష్టమ శనేశ్వరుడి యొక్క ప్రభావం వల్ల నూతనంగా చేసేటువంటి ప్రారంభంలో మిమ్మల్ని రుణగ్రస్తులు చేయడం రుణాలు ఏర్పాటు చేయడం ఇప్పటివరకు ప్రశాంతంగా ఉండేటువంటి వారు కొత్తగా వాహనాలు కొనుక్కోవడం వాటికి ఈఎంఐలు పెట్టుకోవడం రుణాలు కొనుక్కోవడం వాటికి ఈఎంఐలు పెట్టుకోవడం గృహ మార్పులు చేసుకోవడం నూతన శుభకార్యాలు చేసుకోవడం సానుకూలంగా ఉండే పరిస్థితి ఉన్నప్పటికీ శ్రమ కాస్త ఎక్కువగా పెరుగుతుంది ఆర్థికపరమైన ఒత్తిళ్లు పెరుగుతాయి మానసికమైన ఆందోళన కాస్త పెరిగేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు విద్యార్థులకు జ్ఞాపక శక్తి పరంగా కాస్త తగ్గేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు సాధనా క్రమాన్ని కాస్త ఎక్కువగా పెంచుకోండి గతంలో కష్టపడేటువంటి దానికన్నా విద్యార్థులు ఇంకొక కాస్త సమయాన్ని ఎక్కువగా సాధన అంటే చదువుకునేటువంటి విషయాల మీద శ్రద్ధ పెంచుకునేటువంటి ప్రయత్నం ఎక్కువగా చేసినట్లయితే సానుకూల పరిస్థితులు కలుగుతాయి జీవితంలో ఉన్నత కార్యాచరణ చేసే ప్రతి పనిలో కూడా కర్కాటక రాశి వారికి కొంత వెసులుబాటు లభించేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు ఇక ఏప్రిల్ తర్వాత నుంచి కూడా ప్రతి పనిలో వచ్చేటువంటి ఈ ఒత్తిడిని అధిగమించడం కోసం దైవిక ఆరాధన వల్ల దశమ గురు రాహుని యొక్క ప్రభావం వల్ల ప్రతి చిన్న అవకాశంలో కూడా వీరు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు కర్కాటక రాశి వారికి ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నంలో మాట మీద నిలబడతారు శ్రమ కాస్త ఎక్కువగా ఉంటుంది దూర ప్రయాణం చేయవలసిన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి స్థాన మార్పులు ఉద్యోగ మార్పులు కోర్టు వ్యవహారాల నుంచి కొన్ని సమస్యల రీత్యా ఉపశమనాన్ని పొందుతారు గత నుంచి పడుతున్న ఇబ్బందుల రీత్యా కొంతవరకు ఉపశమనం ఉన్నప్పటికీ శ్రమకాలంగా ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులకు ఉద్యోగ మార్పులు ఉద్యోగ బదిలీలు దూర ప్రాంతాలకు బదిలీలు అవ్వటం ప్రమోషన్స్ విషయంలో సానుకూల పరిస్థితులు ఉంటాయి ఇక వృత్తి వ్యాపారాల వారికి చిన్న తరహా వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి పెట్టుబడి విషయాల్లో తక్కువగా పెట్టుకుని ఈ సంవత్సరం వ్యాపారం చేసుకోవడం చెప్పదగ్గ సూచన ఇక ఇద్దరు ముగ్గురు లేదా నలుగురు కలిసి పార్ట్నర్షిప్ వ్యాపారాల వారికి
కొంత జాగర్తలు పాటించండి. అనవసర అపవాద అవమానాలు, వృత్తి వ్యాపారాల్లో అపోహలు, చేయకపోయినప్పటికీ నేను చేసినట్టుగా మన మీద అపనిందలు, కుటుంబంలో ఒక అన్యోన్యత్వం ముందుకెళ్ళేటువంటి దాంపత్య జీవితంలో వచ్చే కొద్దిపాటి సమస్యలు పెద్దవిగా కనబడటం, అంటే అది భూతద్దంలో చూసుకున్నట్టుగా మనం చిన్న సమస్యలు కూడా పెద్దదిగా చూసుకోవటం, జీవిత భాగస్వామ్యం విషయంలో అర్థం చేసుకునేటువంటి ప్రతి వ్యవహారంలో కూడా మీ మీద అనవసర అపనిందలు అపప్రద వల్ల మానసిక ఒత్తిడికి గురయ్యేటువంటి అవకాశం చేస్తుంది. మరి ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ఒక దైవిక బలం వల్ల ఆత్మస్థైర్యం వల్ల ప్రతి వ్యవహారాన్ని చక్కబాటు చేసుకోవచ్చు. ఈ రాశి వారికి భాగ్యస్థిత బృహస్పతి యొక్క సంచారం ఏప్రిల్ వరకు జీవితంలో ముఖ్యమైన కార్యాచరణలకు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోండి. తదుపరి సంవత్సరం మొత్తం కూడా మార్గదర్శకమైన సంవత్సరంగానే చెప్పుకోవచ్చు. కాస్త శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకండి. లీగల్ కోర్టు సమస్యలు ఉండేటువంటి వారు ఒక అడుగు వెనక్కి వేసుకుని ఆలోచించి ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన. జీవితంలో విదేశీ వ్యవహారాలు, విదేశీ ప్రయత్నాలు, ప్రయాణాలు చేసేటువంటి వారికి ఖర్చు అత్యధికంగా పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి ఒత్తిళ్ల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు కానివ్వండి. వివాహాది ప్రయత్నాలు ప్రారంభించేటువంటి వారికి సానుకూల పరిస్థితులు గోచరించే సంవత్సరం కానీ చెప్పుకోవచ్చు. ఇక దశమస్థిత గ్రహ సంచారం వల్ల బృహస్పతి యొక్క సంచారం భాగ్యస్థితిలో ఉన్నంత వరకు ఏప్రిల్లోపు కర్కాటక రాశి వారికి అన్నింటా విజయాలే లాభించేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఏప్రిల్ తర్వాత గురు రాహువుల యొక్క సంబంధం, కొంత మానసిక ఒత్తిడి ఆందోళనలు పెరిగేటువంటి సంవత్సరం ఉన్నప్పటికీ అష్టమ శనైశ్వరుడి ప్రభావం, వాటి రీత్యా మీరు తీసుకుపోయే నిర్ణయంలో కొంత గురువుల యొక్క సలహాలు పాటించండి. ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు కొంత సమయాన్ని వెచ్చించి ఆలోచించి ఒక ప్రణాళికతో ముందుకెళ్ళటం కర్కాటక రాశి వారికి చెప్పదగ్గ సూచన. అంటే ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారు సత్వర నిర్ణయాలు, అనాలోచితమైనటువంటి ఒత్తిళ్లు, తొందరపడి మీరు నిర్ణయాలు తీసుకోవటం, ఆకస్మికమైన మార్పులు, గృహ సంబంధితమైనటువంటి విషయాల్లో కూడా తొందరపడి నోరు జారటం కానివ్వండి. అనవసర వాగ్వాదాల వల్ల సమస్యలు కొని తెచ్చుకోవటం, అది మనకు సంబంధం లేనప్పటికీ దాంట్లో మనం వేలు పెట్టి ముందుకు వెళ్ళటం వల్ల అనవసర అపవాది అవమానాలు ఎదుర్కోవటం. ఇవి కాకుండా ఈ రాశి వారికి లీగల్ విషయాలు, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగాలు, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి వారు కూడా జాగ్రత్తలు పాటించడం ఈ సంవత్సరం చెప్పదగ్గ సూచన. పెద్ద మొత్తాలు ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వారు ఐరన్, ఆయిల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారాలు, ముఖ్యంగా ఐరన్కి సంబంధించి ఆటోమొబైల్స్ కానీ ఐరన్ కానీ లీగల్ సమస్యల్లో ఉండేటువంటి వారు ఈ సంవత్సరంలో ముఖ్యంగా దైవిక ఆరాధన వల్ల ఏప్రిల్ తర్వాత నుంచి సంవత్సరాంత వరకు కాస్త జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. ఈ రాశి వారికి దశమ గురు రాహుల సంచారం కర్కాటక రాశి వారు మనోధైర్యాన్ని పెంచుకోండి. నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. ఖర్చులు అధికమయ్యే అవకాశం గోచరిస్తూ ఉంది. కుటుంబంలో కొంత అనిశ్చిత వాతావరణం తొలగిపోయేటువంటి మీ సాధనకు, మీ ప్రయత్నానికి, మీ ఆలోచనకి కొంత మీ మీద ఉన్న గౌరవం అనేది పెరుగుతుంది. దైవ బలంతో ప్రతి వ్యవహారాన్ని, సమస్యను అధిగమించవచ్చు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే చక్కటి ప్రయోజనం కలుగుతుంది. కర్కాటక రాశి వారికి ముఖ్యంగా అష్టమ శని దోషం అనేది కొంత కుటుంబ సభ్యుల యొక్క అనారోగ్యం కానివ్వండి. దీర్ఘకాలికంగా ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు పాటించడం, ముందు ఆరోగ్యం కలు ధర్మ సాధనం అనేది శాస్త్రవచనం. ఆరోగ్యం బాగుంటే ఎన్ని ధర్మకార్యాలైనా మనం సాధించుకోవచ్చు. ముందు ఆరోగ్య విషయాలలో శ్రద్ధ తీసుకోండి. స్త్రీల విషయాల్లో స్త్రీలకు కూడా ఆరోగ్యపరమైన విషయాలు, పిటిస్ట్యూట్ గ్లాండ్స్ కానీ, థైరాయిడ్ కానీ, స్త్రీలకు ముఖ్యంగా అనవసర ఒత్తిళ్లు కానీ, టెన్షన్స్ కానీ పెంచుకోకండి. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. ప్రతి ఆదివారం సూర్య ఆరాధన అత్యంత శుభప్రదమైనదిగా మనం చెప్పుకోవచ్చు. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. కాలభైరవ అష్టకాన్ని ప్రతిరోజు చదువుకోండి. ప్రతి గురువారం రోజు గురుచరిత్ర పారాయణ చేసుకోవటం వల్ల, చక్కగా గోధుమ రొట్టెల్ని పంచటం వల్ల, గురువులకు సేవ చేసుకోవటం వల్ల
గురువుల యొక్క సలహా తీసుకోవడం వల్ల కర్కాటక రాశి వారికి జీవితంలో నష్టాల కన్నా లాభాల కన్నా శుభప్రదమైన పరిణామాలు వచ్చేటువంటి సంవత్సరంగా 2023 మనం చెప్పుకోవచ్చు।